ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మీద జరుగుతున్న దాడుల్ని అసలు ఎలా చూస్తుంటారు నీచ సంస్కృతికి జగన్ మోహన్ రెడ్డి మార్క్ కి పెట్టిన పేరుగా దీని చూడాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అధికారుల్ని దురువేరేయక పరిస్తు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థను కూర్చోబెట్టి మీటింగులు పెట్టి వాళ్ళకి తాయిలాలు పంచుతూ మీరు ఈ విధంగా ఎలక్షన్ కి వెళ్ళండి అని చెప్పే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే బటన్ నొక్కి నేను నా అక్క చెల్లెమ్మలకి సంక్షేమం ఇచ్చాను అభివృద్ధి చేశాను అని చెప్పుకొని నువ్వు అభివృద్ధి సంక్షేమం చేయలేదనే అర్థం చేయలేదు కాబట్టే ఈ రోజు ఓటమి పాలవుతావు అని చెప్పేసి భయపడిపోయి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏ నీ ఒక్కడికైనా నిబంధనలు వర్తించవో మిగతా పార్టీలకే వర్తిస్తాయా మరి ఆ విధంగా నువ్వు పోలీస్ వ్యవస్థ నిన్న పతిపాడు సంఘటనలో చూసుకుంటే గుంటూరు రూరల్లోనే ప్రేక్షక పాత్ర వహించారు పోలీసులు అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తారు అంటే దీనికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయ పరిస్థితి మరి కోడ్ ఉల్లంఘన జరుగుతున్నా కూడా పట్టించుకోబట్టం చాలా దౌర్భాగ్యం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఇంకెక్కడైనా ఉన్నామా ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలుగా ఎలక్షన్స్ జరిగినాయి ఎంతోమంది నిమ్మగడ్డ రమేష్ గారు కూడా చెప్పారు కోడ్ ఉల్లంఘించకూడదు వాలంటీర్లని కనుక సస్పెండ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఈయనకి దమ్ము లేక ధైర్యం లేక చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడని కూడా వీళ్ళే సృష్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థను వీళ్ళలాగా 5000 రూపాయలు ఇచ్చి ఉన్నత చదువులు చదివిన వాళ్ళని చేత గాడిద చాకరీ గొడ్డు చాకరీ చేపించరు వాళ్ళకి ఉన్నతమైన ఉద్యోగాలు కల్పిస్తారు యువతకి ఉపాధి కల్పిస్తారు ఇల్లాగా చేపల మార్కెట్లు మటన్ మార్కెట్లు పెట్టి వాటిలో వాళ్ళు పని చేపిస్తూ వీళ్ళని కించపరిచే విధంగా ఈ ముఖ్యమంత్రి చేపిస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే యువతకి హామీ యువతకి ఉపాధి మహిళకి భద్రత రైతుకు భరోసా కల్పించటమే రేపు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా అదే చెప్తున్నారు వెళ్ళిన ప్రతి చోటకి మరి అమెరికాలో ఉండి కూడా ఆయన అమరావతి మరి ముఖ్యంగా అమరావతి మీద ఫైట్ చేయడానికి అలాగే మరి యువతకి పరిశ్రమలు తీసుకురావడానికి మన రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు అవతలకి వెళ్ళిపోయి యువత నిర్వీర్యం అయిపోతుంది ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకి వాళ్ళ తొత్తులుగా పనిచేపించుకుంటున్నారు తప్పితే యువతకి సముచిత స్థానం కల్పించని పార్టీ ఈ వైసీపీ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినందుకు మరి ఈసీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద తగు విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెలార్ వెంకటరోసయ్య మాట్లాడుతూ పొన్నూరులో ధూళిపాల నరేందర్ని అలాగే చూస్తే కనుక గుంటూరులో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ని ఇద్దరిని తరిమి తరిమి కొడతాము అని చెప్పి సవాల్ విసురుతున్నారు ఈ సవాల్స్ని ఎలా చూడాలంటారు వాళ్ళు సవాళ్ళు విసరటమే తప్పితే దానికి ప్రతిగా ఎదురు ఎవరొచ్చి నిలబడ్డా కూడా పారిపోయే బ్యాచ్ ఆ వైసీపీ బ్యాచ్ ఆ బ్లూ బ్యాచ్ అంటేనే దానికి తగిన నిదర్శనం పొన్నూరు నియోజకవర్గంలో కిలారి రోసయ్య అని పేరు చెప్తే ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు కేజీఎఫ్ కాదు పీజీఎఫ్ గనులు తవ్వేశాడు భూగర్భ జలాలను కూడా మిగలకుండా ఇంకొద్దిగా లోపలికి వెళ్తే ఆదివానవులు బయటకు వచ్చే విధంగా ఉన్నారు పొన్నూరు పట్టణంలో నువ్వు చేసిన అవినీతి అక్రమాలని తట్టుకోలేకే జగన్మోహన్ రెడ్డి నిన్ను పార్లమెంట్కి ఎల్లయ్యా నువ్వు ఎటు గెలవు పొన్నూరు నియోజకవర్గంలో ఇంకో వ్యక్తికి ఇస్తాను వచ్చేది తెలుగుదేశం పార్టీ హవా ధూళిపాల నరేంద్రకి ఎటువంటి మచ్చ లేదు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఖాళీ ఉంది ఎంపీ అభ్యర్థి ఎవరు పోటీ చేయట్లేదని నిన్ను పంపారు తప్పితే పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో లేకపోయినా ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వచ్చి కాదు అంతకుముందు మా బురిపాలెం వాసిగా తెనాలి వాసిగా మరి వెస్ట్ బెర్రీ స్కూల్ ఏంటి ఎంతోమందికి వాటర్ ఇవ్వటం ఏంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు నరసరావుపేటలో కానీ తెనాల్లో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా రేపు పార్లమెంటేరియన్గా ఆయన ఎన్నుకుంటే ప్రజలు అమరావతి ఇక్కడే ఉండే విధంగా చేస్తారు యువతకి ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తారు ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు నా సొంత డబ్బులతో నా సొంత నిధులతో నేను యువతకి ఎంతైనా చేస్తాను మహిళలకి భద్రత కల్పిస్తానని చెప్పి ఇవన్నీ కాదండి దిశా చట్టం ఏమైపోయిందండి
దిశా చట్టం అని చెప్పిన ఈ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు హోమ్ మంత్రిగా ఉన్న ఈ సుచరిత వీళ్ళందరూ సమాధానం చెప్పమని మేము ఎన్నోసార్లు మహిళా కమిషన్ ఆఫీస్ కూడా ఎలి డిమాండ్ చేసాం వాళ్ళు బయటికి రారు మమ్మల్ని చూస్తే వాళ్ళకి భయం ఒక 20 మంది వెళ్తే 200 మంది ఆడ పోలీసుల చేత నెట్టిస్తారు ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్న విధానం మహిళా కమిషన్ ఆఫీస్ కి వెళ్తే మహిళలుగా 200 మంది సెక్యూరిటీ వాళ్ళకి మేము వినతిపత్రం ఇస్తామన్న భయం జరిగింది చెప్తా అన్న భయం భయపడి అరాచకాలు అక్రమాలు అన్యాయం చేశారు కాబట్టి భయపడి మీరు ప్రజల్లోకి రారు ప్రజలు వచ్చినా కూడా రేపు మీకు తగిన విధంగా గుణపాఠం చెప్పడానికి ఆల్రెడీ 60-70% డిసైడ్ అయిపోయినారు ఆ 30% రేపు నామినేషన్ లేసిన తర్వాత 10 రోజుల్లో ఎలక్షన్ ఉండనంగా జూన్ 4వ తారీఖు మీ అందరికీ తెలుసుది కిలార్ రోసే విసిరిన సవాలు కాని అప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ని పొన్నూరులో దూలిపాల నరేంద్ర గారిని తరిం తరిం కొడతారా నిన్నుకు తరిం కొట్టారా జగన్ మోహన్ రెడ్డిని తరిం కొట్టారా అనేది జూన్ 4వ తారీఖు వెయిట్ అండ్ సీ నేను విసురుతున్న ఛాలెంజ్ నీకు దమ్ముంటారా పొన్నూరు నియోజకవర్గానికి నువ్వు చేసిన అక్రమాలు ప్రశ్నించిన వ్యక్తి ఎంతో మంది చనిపోయారు అక్కడ గేదెలు కాసుకునే వ్యక్తి కూడా మన మేమందరం చూడటానికి వెళ్తే శ్రావణ్ కుమార్ గారు మేము నాయకులు అందరం వెళ్తే వాళ్ళు వచ్చి మొర పెట్టుకుంటుంటే ముందు రోజు మీరు వెళ్ళి వైసీపీ నాయకులు వెళ్ళి రేపు ప్రోగ్రాం ఉంది మీరు వెళ్ళొద్దని చెప్పి వాళ్ళని ఇళ్లలో నుంచి కూడా బయటికి రాని పరిస్థితి ఎందుకు మీరు బెదిరించాలి అన్యాయం జరిగినప్పుడు మేము ప్రతిపక్ష నాయకులుగా అక్కడికి వెళ్ళి పరామర్శించే హక్కు మాకుంది ఆ హక్కును కాలరాసే విధంగా వీళ్ళకెళ్ళి మీరు బెదిరిస్తున్నారంటే మీరు తప్పు చేశారని ప్రజలు ఎప్పుడూ అర్థం చేసుకున్నారు రేపు తరిం కొట్టేది ఎవరినో చూసుకుందాం జూన్ 4వ తారీఖు మాట్లాడతా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక మొన్న ఒక మహిళ చనిపోతే ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన ఇదే వైసీపీ పార్టీ వాళ్ళు గడిచిన 2 రోజులుగా నిద్రిస్తున్న ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గొడ్డలతో నరకటం కానీ అలాగే చూస్తే కనుక ఇంకోటి దేవస్థానం దగ్గర కొట్లు వేలం పాట కాడ ఒక తెలుగుదేశం కార్యకర్తని కత్తితో పొడిచి చంపడానికి కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ శవ రాజకీయాలు మనుషుల మీద దాడి చేసే విధానాన్ని అరే బాబా మీరు బయట జనం దగ్గరికి వెళ్ళారు అసలు ముందు బాబాయిని ఇంట్లో బాబాయిని చంపితేనే లేదు జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తిస్తే బాగుంటుందండి వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా ఎందుకంటే సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపి నారాసుర రక్త చరిత్ర అని పెట్టాడు చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పాడు ఇన్ని జరిగి 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా సిబిసిఐడి చేత వాళ్ళ బాబాయ్ కేసుని ఆయన చేయలేకపోయాడంటే ఈయన చంపించాడు ఈయన తమ్ముడు దానిలో ప్రధాన ముద్దాయి ఈయన ఇంకో బాబాయ్ ఇంకో ముద్దాయి వీళ్ళందరినీ కాపు కాసుకుంటూ మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చావంటే ఏమనుకోవాలి నిన్ను నువ్వు ఇంకా నీ ఇంట్లో అక్క చెల్లెమ్మలు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లి బాబాయ్ కూతురు ఇద్దరు బయటకు వచ్చి మా అన్నకు ఓటేయొద్దు నరహంతకుడు గొడ్డలతో మా నాన్న చంపించాడు అని వాళ్ళు చెప్తున్నారు అంటే ఇంకా మీ బతికెందుకండి నాకు అర్థం కాదు కార్యకర్తల జోలికి రావటం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అండి గీతాంజలి కానీ ఇంకో కార్యకర్త కానీ ఎవరినైనా వాళ్ళు హత్యలు చేపిస్తారు మసిపూసి మారేడుకాయ చేపిస్తారు చంద్రబాబు నాయుడు చంపించాడు లోకేష్ చంపించాడు పత్తిపాడు రామాంజనేయులు గారు చంపించారు దూలిపాల నరేంద్ర గారు చంపించారని అలా వేసేయటం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా వీళ్ళ హత్యా రాజకీయాలను గుర్తించారు వీళ్ళ శవ రాజకీయాలను అంతకన్నా గుర్తించారు ముందు మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు మీరేం చేయలేరు అందుకే ఇప్పుడు దాకా దీన్ని లాగి పీకి ఇద్దరు ఆడపిల్లలు బయటకు వచ్చి మా అన్నకి ఓటేయొద్దు అని చెప్తున్నారంటే మీ బతుకేంటో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి